అది సపరేట్గా పెట్టుకోండి, సపరేట్గా పెట్టుకోండి. సో ముందు మీడియా వారందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేయబోతున్నాను. సో మీ అందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది మాతో పాటు మీ అందరికీ తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ కానీ, ఒక రిలీజ్ డేట్లు కానీ. నిన్న ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకటి వాళ్ళు తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చారో ఏంటో నాకు తెలియదు, బట్ తెలుగు సినిమాలు సంక్రాంతికి ఈ మూడు సినిమాలు 6 నెలల క్రితం అనౌన్స్మెంట్ అయ్యాయి. మీ మీడియా వాళ్ళందరికీ తెలుసది. ఎన్టీఆర్ బయోపిక్ కానీ, వినయ విదయరామ కానీ, ఈ మా F2 కానీ 6 నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమాలకి, తెలుగు సినిమాలకి, అన్ని మూడు పెద్ద సినిమాలకి, ఈ సినిమాలకే థియేటర్లు ఎలా సెట్ చేసుకోవాలని ప్రొడ్యూసర్స్ కానీ, ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కానీ చాలా స్ట్రగుల్స్ పడుతున్నాం. అలాంటి టైంలో ఒక 15 డేస్ బ్యాకో, 1 మంత్ బ్యాకో ఆ సినిమా వాళ్ళు కొనుకొచ్చుకొని అనౌన్స్ చేసే సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. 3 తెలుగు సినిమాలు ఉన్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి ఒక సినిమాకి, వచ్చే సినిమాకి థియేటర్లు ఎలా అడ్జస్ట్ అవుతాయి? 1. 2, ఆ ప్రొడ్యూసరే ఈ 4 మంత్స్లో 3 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేశాడు. నవాబ్ కానీ, మన సర్కార్ కానీ, ఇప్పుడు పేట కానీ. సర్కార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్ని థియేటర్లు ఉండాలో, వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని థియేటర్లు వేసుకున్నారు. మరి అప్పుడు వేసుకున్న వాళ్ళకి ఇప్పుడు దొరకట్లేదని అనవసరమైన స్టేట్మెంట్లు ఇచ్చి తెలుగు సినిమాల్ని తగ్గించుకొని మనం రిలీజ్ చేయలేం కదా. దయచేసి మీడియా వాళ్ళకి, ఇది నా రిక్వెస్ట్, ఇది మన తెలుగు సినిమాకి థియేటర్లు కాకుండా వేరే సినిమాకి ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఈ సినిమా ఈ సీజన్లో. వాళ్ళు ఒక 18 నుంచి థియేటర్లు అన్నీ పడతాయన్నారు, మరి అదే సినిమాని 18 రిలీజ్ చేయొచ్చుగా? రిలీజ్ చేస్తే ఉన్న 2 రాష్ట్రాల్లో థియేటర్లు దొరుకుతాయిగా? ఇలాంటి ఆలోచించకుండా అనవసరమైన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చి ఏదో టంగ్ కూడా స్లిప్ అయ్యేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. సో అలా మేము మాట్లాడగలుగుతాం, కానీ నాకు ఒక క్యారెక్టర్ ఉంది. ఇక్కడ మనం చేస్తుంది వ్యాపారం. ఇప్పుడు ఆయన సినిమా కొనుకొచ్చుకుంది వ్యాపారానికి, డబ్బు సంపాదించడానికి. మేము సినిమాలు తీసి, మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలని. డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో డబ్బులు పోయినాయి నాకు 1 ఇయర్లో, అయినా ఈ సినిమా మీద ఉన్న ప్యాషన్తోనే డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రొడక్షన్లో సంవత్సరానికి ఇన్ని తెలుగు సినిమాలు తీస్తూ ఇక్కడ మేము ఉన్నాం. దయచేసి మీడియా వాళ్ళకు నాకు మీ రిక్వెస్ట్ నేను చేసేందంటే, నేను ఎవరిపైనా స్టేట్మెంట్లు ఇవ్వాలనో ఇంకొకటి కాదు నా ఉద్దేశం. తెలుగు సినిమాలు 6 నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమాలకి థియేటర్లు ఉండాలా వద్దా? 3 సినిమాలు క్రేజీ సినిమాలు ఇక్కడ వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ కానీ, రామ్ చరణ్ గారిది కానీ, ఇది F2 మల్టీస్టార్ సినిమా కానీ. ఇక్కడ రామ్ చరణ్ గారి సినిమా హైయెస్ట్ బడ్జెట్లో వస్తుంది. ఎన్టీఆర్ గారి బయోపిక్ అంటే ఒక ప్రిస్టేజియస్ ఫిలిం. ఇవాళ మల్టీస్టార్లో వస్తున్న F2 అనేది ఒక ప్రిస్టేజియస్ ఫిలిం. ఇవిటికే మేము థియేటర్లు అడ్జస్ట్ చేసుకోలేకపోయి కాంప్రమైజ్ అవుతూ ఆ సినిమాల్ని బట్టి, ఆ స్ట్రెంగ్త్ను బట్టి థియేటర్లు అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణ కానీ థియేటర్స్ అడ్జస్ట్ చేస్తూ అండర్స్టాండింగ్లోనే వెళ్తున్నాయి. కానీ ఒక స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు, దయచేసి మీరు అర్థం చేసుకొని మీడియా సపోర్ట్ కావాలి. ఇది రైటా రాంగా మీరే డెసిషన్ తీసుకొని మీరే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.